ప్రకాష్ కి కోపం వచ్చింది. ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ జర్నలిస్ట్ పై అంతెత్తున లేచాడు. అంతటితో ఆగలేదు, మైక్ విసిరి కొట్టి ఇదో చెత్త ఇంటర్వ్యూ అంటూ వెళ్ళిపోయాడు. ఈ ఉదాంతం మొత్తం జరిగింది చెన్నైలో కాదు, మన హైదరాబాద్ లోనే. తను నటించిన VIP 2 చిత్రం త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధనుష్, నిర్మాత సౌందర్య, బాలీవుడ్ స్టార్ కాజోల్ హైదరాబాద్ లో హల్చల్ చేశారు. వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా గడిపారు. అంతా సజావుగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో ఓ ప్రముఖ ఛానల్ కి సంబంధించిన టీవీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు ధనుష్ ఓర్పును పరీక్షించాయి. వివరాల్లోకి వెళ్తే, ఈ ఇంటర్వ్యూ చేసిన లేడీ జర్నలిస్ట్ తొలుత సినిమాకు సంబంధించిన ప్రశ్ననే సంధించింది. తర్వాత ఆమె ప్రశ్నలు ధనుష్ వ్యక్తిగత అంశాలపై మళ్లాయి. ముఖ్యంగా ఆమె టార్గెట్ అంశం సుచి లీక్స్. ప్రస్తుతం డ్రగ్స్ రాకెట్ తెలుగు చిత్రసీమను కుదిపేస్తోంటే ఈ సుచి లీక్స్ అనే అంశం మొన్నటి వరకు తమిళ చిత్రసీమలో భూకంపం సృష్టించింది. గాయని సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా ధనుష్, సంగీత దర్శకుడు అనిరుద్ధ్, రానా, త్రిష, ఆండ్రియా తదితరులపై చేసిన ఆరోపణలు, పోస్ట్ చేసిన ఫోటోలు తమిళనాట మొన్నటి వరకు పెద్ద దుమారమే రేపాయి. ధనుష్ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ కలిసి పబ్ లో నాకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డారు అని కూడా సుచిత్ర ఆ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. అయితే మళ్ళీ ఏమైందో ఏమో, నా ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారు, నేను ఆ పోస్టులను పెట్టలేదు అని సుచిత్ర మీడియా ముందు వివరణ ఇచ్చింది. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. అయితే కారణం తెలియదు కానీ ధనుష్ అతని భార్య ఐశ్వర్య ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ నున్న వ్యవహారాలుగా కనిపించడంతో ఆ లేడీ జర్నలిస్ట్ ఈ విషయాన్ని ప్రశ్నల రూపంలో సాధించింది. తొలి ప్రశ్న, సుచిలీక్స్ వ్యవహారంతో మీరు మానసిక వేదనకు గురయ్యారట కదా అని. దానికి, నేను మానసిక వేదనకు గురైనట్టు నీకెవరు చెప్పారు అని ఎదురుదాడికి దిగాడు ధనుష్. సుచిత్ర ట్విట్టర్ లో మీ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది కదా అని ఆమె అడగగానే అసహనం వ్యక్తం చేస్తూ కూర్చున్న చోట నుంచి పైకి లేచాడు ధనుష్. అయినా ఆ విలేకరి ఆగలేదు. సుచిలీక్స్ వ్యవహారం మీ దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపిందని, మీరు విడిపోవడానికి కారణమైంది అని అడగబోతుంటే అందరికీ షాక్ ఇస్తూ ధనుష్ మైక్ విసిరి కొట్టాడట. ఇదో చెత్త ఇంటర్వ్యూ అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళి అంతే అవక్కవడం అక్కడున్న వారి వంతైంది. ఈ వ్యవహారం తెలిసిన వారందరూ అసలు వివాదాల్లోకి ఇరుక్కోవటం దేనికి, తర్వాత ఈ అసహనం దేనికి అంటూ చెవులు కొరుకుంటున్నారు. పాపం ధనుష్.